మూవీ స్టార్ట్ అవగానే మనం మన బొడ్డోని చూస్తాం మన బొడ్డోడికి ఇరవై నాలుగు గంటలు ఏడిపించేద్దా అన్నలు కూడా ఉన్నది మనోడు బాగా బాధగా కనిపిస్తాడు కదా ఏదో ఉంది ఈ బొడ్డోడి యొక్క ప్రైవేట్ గదిని వాళ్ళ నాన్న అన్నలు తీసేసుకుని ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి కంప్యూటర్ సిస్టమ్ లో పెట్టుకుంటారు అందుకే బొడ్డోడిని కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళ అన్నలు గదిలో ఉండమని చెప్తాడు వీడికి పట్ట కోపం వచ్చేస్తూ ఉంటది అంటే పదకొండేళ్లు వచ్చినా ఇంకా ప్రైవేట్ గది ఇవ్వలేదంటే ఎంత కష్టమో మీరే ఆలోచించండి నాకైతే ఇప్పుడు కూడా లేదు అంటే మన బొడ్డోడికి వాళ్ళ ఫ్యామిలీ వీడిని ట్వీట్ చేసే విధానం నచ్చలేదంట ఇంకా చిన్నపిల్లల లాగే వీడికి ఏమో ఫుల్ ప్యాంట్ వేసుకునే ఏజ్ కూడా ఇంకా కట్ చేస్తే నెక్స్ట్ రోజే మనోడు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తాడు ఈడే వాళ్ళ ఫ్రెండ్ బొచ్చు బుచ్చు ఈ బొచ్చుగాడి బర్త్డే పెద్ద ఎగ్జిబిషన్ లో జరుగుతూ ఉంటది ఎగ్జిబిషన్ లో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా పెద్ద పెద్ద రైడ్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటే మనోడు మాత్రం చిన్న పిల్లల రైడ్స్ మాత్రమే ఎంజాయ్ చేయాల్సి వస్తుంది అంటే వాళ్ళ నాన్న కొన్ని డబ్బులు ఇచ్చాడు దాంతో చిన్న చిన్న రైడ్స్ ఎంజాయ్ చేస్తున్నాడు అప్పుడు బొచ్చుగాడు బుచ్చుగాడు వచ్చి మనోడు ఎక్కిస్తా ఉంటాడు అన్ని చిన్న పిల్లల రైడ్ లో అని ఇలా ఏజ్ కి నిజానికి అందరూ చిన్నపిల్లల రైడ్లే ఎక్కాలి అసలు వాళ్ళ నా పెద్ద గైడ్లు ఎందుకు ఎక్కనిస్తున్నాడు అందులోనూ అంత బాధపడుతూ ఆ బొచ్చు రైడ్లు ఎక్కాల్సిన పనే ఉంది వీడికి అయినా సరే ఆడి నుంచి బయటకు వచ్చే కదా ఓకే నేను బొచ్చుగా ఆలోచిస్తున్నాను పదకొండు ఏళ్ళే కదా అన్ని ఆలోచన ఈ ఏజ్ లో ఉండవు విషయం ఏంటంటే మా నోడి ఫ్యామిలీ బాగా పేద ఫ్యామిలీ అయితే కాదు ఇడు ఎన్ని పెద్ద వైడ్లుగా ఉంటే అన్ని వేడు ఎక్కగలవు కానీ వీళ్ళు నాన్న డబ్బులు దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాడు డబ్బులు ఊరికే రావని చెప్పి లెక్చర్ చేస్తూ ఉంటాడు ఆ నెత్తి మీద పైన ఇంకొంచెం జుతుడిపోతే డైలాగ్ సెట్ అయిపోద్ది కొన్ని డబ్బులు ఇచ్చి దాన్ని జాగ్రత్తగా ఎలా ఖర్చు పెట్టాలో నేర్పిస్తూ ఉంటాడు అప్పుడే ఇద్దరు అన్నలు వచ్చి బేస్బాల్ గేమ్ చూడడానికి వెళ్తుంటారు మన బొడ్డు కూడా గేమ్ వెళ్దాం అనుకుంటాడు కానీ వాడి దగ్గర టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు దాంతో కోపం వచ్చి వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటాడు ఇంకో నాలుగు రోజులు అయితే స్కూల్ ఫీజు కూడా నన్నే అంట అని చెప్పి ఓకే మనోడే వాళ్ళు అనుకోలేదులేండి అంత పది పక్కం కూడా చందలేడి ఇంకా టికెట్ కొనుక్కోవాలి డబ్బులు అడిగితే వాళ్ళ నాన్న వెంటనే స్టార్ట్ చేస్తాడు జీవితంలో డబ్బులు ఇంపార్టెన్స్ ఎంత ముఖ్యం అంటే అని స్టార్ట్ చేయగానే ఓకే ఓకే నేను ఎలా ఎల్ల అంటాడు అప్పుడే వాళ్ళ అమ్మ ఒక ఇస్తుంది అది ఓపెన్ చేయగానే అందులో వాళ్ళ అమ్మమ్మ మన బొడ్డోడికి బర్త్డే అడ్వాన్స్ గా డబ్బులు పంపించింది అయితే డబ్బులు పంపిస్తే ఖర్చు పెట్టి చెడిపోతాడేమో అని చెప్పి చెక్కు పంపించి ఉంటుంది వాళ్ళ అమ్మమ్మ మనోడికి బ్లాంక్ చెక్ పంపించింది అది చూసి మనోడు కోపం వచ్చింది అసలు ఈ చెక్ వల్ల ఏమైనా లాభం ఉందా డబ్బు లేకుండా ఎవడన్నా ఎలా తీసుకుంటాడు అప్పుడు వాళ్ళ నాన్న ఆ చెక్కు మీద డబ్బులు రాసుకుంటే పనికి వచ్చింది అంత మాత్రం కాదని కాదు అని చెక్కులు అక్కడ దాని మీద పదకొండు డాలర్లు రాసేస్తాడు బాగా ఫీల్ అవుతాడు అనవసరంగా మా బాబు ముందు ఇవన్నీ మాట్లాడే అని వాడు అయితే కనీసం వంద డాలర్నే వాసుకునేవాడే అది చూసి వాళ్ళ నాన్న నువ్వు అంత బాధపడొద్దు ఈ పదకొండు డాలర్లు వడ్డీ వేసుకుంటా పోతే బ్యాంక్ లో వేసిన తర్వాత మిలియన్ డాలర్స్ అయిపోతాయి అని చెప్తాడు వాడు సంతోషంగా వెంటనే కంప్యూటర్ దగ్గరికి వెళ్ళిపోయి నైట్ టైం ఆన్ చేసి చూస్తాడు నిజంగా ఈ పదకొండు డాలర్లు మిలియన్ డాలర్స్ అవడానికి ఎంత టైం అంటే ఎక్కువ టైం ఏం లేదు ఒక మూడు వందల ఏళ్ల సంవత్సరాలు పట్టిద్ది వీడికి ఈ ఏజ్ లో కంప్యూటర్ వాడటం కూడా వచ్చు మా నోడు వాడు జీవితం ఇలా డబ్బా ముందే అయిపోయిద్దేమని చెప్పి నైట్ టైం నాలాగే ఆలోచిస్తూ పోతాడు కట్ చేస్తే ఇప్పుడు మనం ఎలాగుండో చూస్తాం ఎంతో స్ట్రగుల్ చేసి స్ట్రగుల్ చూస్తుంటే మెటట్గా అప్పిస్తాం అనుకున్నా కదా జైల్లో నుంచి పారిపోయి వచ్చాడు జైల్లో లగెత్తుకుంటూ బయటకు వచ్చేసి ఒక లోకి వెళ్ళి అందులో ఒక సూట్ లో దాచి పెట్టుకున్న కోట్ల రూపాయలు డబ్బులు తీసి వాడు దొంగతనం చేసిన డబ్బులు ఆ డబ్బులన్నింటినీ తీసుకుని వెళ్ళి బంక్ వెళ్ళి బ్యాంక్ వేద్దాం అనుకుంటాడు ఓకే నాకు అర్థమైంది వాడు గుండు ప్లెయిన్ గా ఉంది ఎలాగుండు తల తిక్కడు అనుకోకండి లోపల గుజ్జు బానే ఉంది ఈ బ్యాంక్ మేనేజర్ మన గుండోడికి బాగా తెలుసు అంతకుముందు ఈ డబ్బులన్నీ బ్యాంక్ మేనేజర్ మేనేజ్ చేస్తూ ఉండేవాడు ఈ డబ్బులు తీసుకుని ఇక్కడ కింద వచ్చేవాని బ్యాంక్ అయిన అడిగితే ఈ డబ్బులు ఎలాగో నేను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ డబ్బులు నేను ఖర్చు పెట్టేటప్పుడు ఎఫ్బీఐ వాళ్ళు వచ్చి నన్ను క్వశ్చన్ చేయకూడదు అని చెప్తాడు నిజంగా ఎఫ్బీఐ వాళ్ళు వస్తే డబ్బులు ఖర్చు పెట్టావు ఎందుకు అడుగుతాడు జైల్లోంచి నుంచి ఎందుకు పారిపోయా అని అడుగుతాడు ఈ గుండెకాడి లోపలి లేనట్టుంది ఆ తర్వాత మన థర్డ్ షార్ట్ ఫిలిం వచ్చేసింది బర్త్డే లో ఎంత గడ్జ్ కూడా జరిగిద్దా అనే ఫీలింగ్ మీకు తెప్పిస్తా ఎందుకంటే ఎక్కువగా నవ్వుకోవాలంటే వెంటనే మన షార్ట్ ఫిల్మ్ చూసేయండి దీని లింక్ డిస్క్రిప్షన్ గా కామెంట్స్ లో పెట్టాను చూడటం మర్చిపోకండి అయితే ఈ చెప్పిన దానికి మన బ్యాంక్ మేనేజర్ ఒప్పుకోడు పోలీసులు ఎంత పడితే నువ్వు బాగానే పదిగేసావు వాళ్ళు వస్తే నేను బ్యాంక్ దాడి కూడా పరిగెత్తులేను నా వల్ల కాదు నన్ను వదిలే అయితే గుండుగా ఇప్పుడు బెదిరిస్తాడు నువ్వు గాని నేను చెప్పింది చేయకపోతే మీ పిల్లల్ని జైంటికి తీసుకెళ్లి ఫుల్ గా తిప్పి కళ్ళు చేస్తా బ్యాంక్ మేనేజర్ ఇంకా భయపడిపోయి వద్దు వద్దు నేను చూసుకుంటా అంటాడు అయితే చూసుకోవాల్సిన పనేం లేదు రేపు అక్కడ వస్తాడు వాడికి సూట్ కేసు ఇచ్చి పంపించే అంటాడు ఇంత దానికి బ్యాంకు లోపలికి వచ్చి ఆ బండోని గెలికేసిపోవడం ఎందుకు ఆ సూట్ కేసేదో వాడికి డైరెక్ట్గా అయిపోయేది కదా అప్పుడే మనోడు ఆ మిలియన్ డాలర్స్ చెక్ అదే వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిన పదకొండు లో ఆ డబ్బులు తీసుకుందాం అని చెప్పి బ్యాంక్ వస్తాడు ఒడ్డు అలాగా బ్యాంక్ క్యాషియర్ దగ్గరికి వెళ్తాడు అప్పుడే ఈ అందమైన అమ్మాయిని చూపిస్తాడు చాలేండి సినిమా మొత్తం ఈ పిల్లి పిత్తితో గుండెడితో అయిపోయింది అనుకున్నా బ్యాంక్ వచ్చి అమ్మాయి చెక్ చూపించి ఆ పదకొండు నాకు ఇస్తే నేను కొనుక్కోవాల్సిన చాలా ఉన్నాయని చెప్తాడు దానికి కూడా డబ్బులు తీయాలన్నా వేయాలన్నా ఒక అకౌంట్ ఉండాలి ఇక్కడ ఆ అకౌంట్ ఉన్న అందులో నుంచి డబ్బులు తీయాలంటే మినిమం రెండు వందల డాలర్లు ఉండాలి అని చెప్తుంది మా నోడు ఆ బ్యాంక్ లో అంత అవమానానికి గురయ్యి మా బాబు ఇలా కావాలని చేసి ఉంటాడు ఈ మొక్క మా బాబు ఉండదా పదకొండు డాలర్లు ఇచ్చి పంపించాడు నన్ను అని బాత్తో వెహికల్ ఎక్కేసరే సైకిల్ ఎక్కేసి చెక్ తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటాడు అప్పుడే సడన్ గా బొచ్చుగా వచ్చి మా నోడు చెక్ లాక్కుని సైకిల్ తొక్కుంటే వెళ్ళిపోతాడు అప్పుడు సైకిల్ చేసు ఇంటర్నేషనల్ ఎక్సైటింగ్ చేసు స్టార్ట్ అయిపోద్ది అని ఈలో మనోడు స్లిప్ అయిపోయి రోడ్డు మీద పడిపోతాడు ఇక్కడ కింద పడిపోయాడు కదా అప్పుడే సడన్ గా గుండోడు బండి వేసుకొని వచ్చి ఆ సైకిల్ ని తొక్కించేస్తాడు దాంతో ఇటు భయపడిపోయి బండి దిగి బయటకు వస్తాడు బయట చూస్తే బొడ్డోడు బాధపడుతూ ఉంటాడు అందుకే వెంటనే చెక్ ఆశిస్తాడు చెక్ ఆశిస్తూ ఉంటాడు అప్పుడే సడన్ గా కొంతమంది పోలీసులు అక్కడికి వస్తూ ఉంటాడు వాళ్ళని చూడగానే భయపడిపోయి జస్ట్ సైన్ చేసేసి బ్లాంక్ చెక్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు బయట పోలీసులు చూస్తేనే భయపడిపోతున్నాడు పెద్ద బిజినెస్ మ్యాన్ లాగా ఇంత దర్జాగా ఎందుకు దిగుతున్నాడు అట్టడప్పుడు ఇప్పుడు మనోడు తన డొక్క అయిపోయిన సైకిల్ ని తక్కుకుకుంటూ అదే నడుపుకుంటూ ఇంటికి వస్తాడు ఏముంది ఇంటికి రాగానే వాళ్ళ నాన్న జీవితంలో డబ్బు విలువ ఆస్తి విలువ సైకిల్ విలువ విలువ ఆస్తులు అన్నిటి గు చెప్తాడు మనోడు మొత్తం అంతా అనేసి పైకి వెళ్ళిపోతాడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి అసలు చెప్పడు నైట్ టైం కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఇలాంటి జీవితం బతకడం నా వల్ల కాదు అని ఏదో ఒకటి చేసి బాగా డబ్బులు సంపాదించాలని చెక్ మీద వన్ మిలియన్ డాలర్స్ వాడి వాడే రాసేసుకుంటాడు బ్యాంక్ చెక్కి ఇచ్చిపోయాడు కదా అయితే ఆ చెక్ మీద వాడు పే కాకుండా ఇంకా ఎవరో పేరు రాసుకుంటాడు ఎవడో ఒకటి పే చేయాలి కదా ఇది కొన్న సగం సగ నాకు నాకున్నా బాగుండు ఇప్పుడు మనోడు ఆ చెక్ తీసుకుని డైరెక్ట్ గా బ్యాంక్ వస్తాడు ఆ చెక్ మీద ఇక్కడ రాసింది ఎనిమిది కోట్లు అంటే పంతొమ్మిది వందల సంవత్సరాలు సినిమా వచ్చింది ఆ లెక్కలో చూసుకుంటే ఏ యాభై వంద కోట్లు ఉంటదేమో అప్పట్లో అంత డబ్బులు ఒకేసారి బ్యాంక్ నుంచి విత్డ్రా చేయడానికి వచ్చాడు కదా వెంటనే మసలవడు మనోడు పట్టుకుని బ్యాంక్ మేనేజర్ లాక్కుని వెళ్ళిపోద్ది మన బ్యాంక్ మేనేజర్ ముందు అని చూస్తాడు ఆ తర్వాత చెక్ చూస్తాడు చూస్తే అది గుండెగాడి చెక్కు మన మేనేజర్ ఇన్ని సంవత్సరాలు తన మేనేజింగ్ స్కిల్స్ అన్ని బాగా పెట్టి ఆలోచించి ఆ గుండాడు డబ్బులు తీసుకెళ్ళడానికి ఒకటి అని చెప్పాడు కదా ఆ డీడీ అయి ఉంటాడని చెప్పి అనుకుంటాడు సరేలేండి బ్యాంక్ మేనేజర్ కూడా పెద్ద తప్పేం లేదు ఆ గుండెగాడుకున్న పాపులర్కి రిటర్న్ పనులే చేస్తాడులే అని చెప్పి మన బొడ్డోడు బ్యాగ్ తెచ్చుకో ఉంటాడు అంటే వన్ మిలియన్ సంచిలో సంచలేసుకొని వెళ్ళిపోదామని ఆ బ్యాగ్ లో ఆ గుండెండుగా డబ్బులన్నీ వేసేస్తాడు మన బొడ్డోడికి అసలు ఐడియా లేదు వచ్చాడు డబ్బులు విత్డ్రా చేసుకున్నాడు వెళ్ళిపోతాడు సింపుల్ పోయేటప్పుడు ఒకని గుద్దుతాడు వాడు ఎవడో కాదు మన గుండోడని పంపిస్తాడు కదా ఆడే ఈడు వీడు అలా లోపలికి వచ్చి అంకులు నేను డబ్బులు ఇస్తే వెళ్తా ఉంటాడు మేనేజర్ షాక్ అయిపోతాడు అప్పుడు ఈ విషయం చెప్తాడు అంతే ఇంక చూసుకొని స్టార్టింగ్ లో నేను అస్సలు పరిగత చెప్పాడు కదా ఇప్పుడు హుసేన్ బోల్డ్ కంటే స్పీడ్ గా పైగడతాడు ఆ బ్యాంక్ మొత్తం ఆ బొడ్డోని పట్టుకోవడానికి ఇంకా బొడ్డోని నడుచుకుంటే ఎందుకు పోతాడు ఒకసారి చేతిలో డబ్బులు పడ్డాక కాలు లాగుతాయా అగేత్తుకుంట ఇంటికి వెళ్ళిపోయి చుట్టుపక్కల పెద్ద పెద్ద బంగ్లాలు ఎక్కడ ఉన్నాయో ఇంటర్నెట్ లో చెక్ చేస్తాడు వీళ్ళు ఈ కంప్యూటర్ని వాళ్ళ బిజినెస్ కోసం పెట్టుకున్నాడు లేదా బొడ్డోడు వాడుకోవడానికి పెట్టా ఈ తప్ప ఎవడు వాడదు దీన్ని ఇప్పుడు మనం వెంటనే రియల్ ఎస్టేట్ అదే బిల్డింగ్ ఫోన్ చేసి వాళ్ళ వాయిస్ ని పెద్దోళ్ళ వాయిస్ లాగా చేంజ్ చేసి ఆవిడతో మాట్లాడతాడు ఇది బుడ్డి ఎన్ని పదకొండేళ్లకై తెలివితేటలు ఇప్పుడు డబ్బులు అయ్యమని చెప్పింది ముందు అయితే డబ్బులు ఇచ్చే ముందు ముందు నీ పేరు ఏంటో చెప్పని అని అడిగింది మనోడు ఏం పేరు చెప్పాలని బాగా ఆలోచించి మ్యాక్ అండ్ టాష్ అని చెప్తాడు ఇంకా మనోడికి ఆ మెహల్ బుక్ అయిపోద్ది ఇంకా ఆనందంతో డబ్బులన్నీ ఎగవేస్తూ హ్యాపీగా ఉంటాడు ఎక్కడ వాళ్ళ అన్నోళ్ళు నాన్న వచ్చే సోత్తా ఏమో కదా నేను భయపడ్డా బుడంకాయ వచ్చినా డబ్బులు డబ్బులన్నీ బయట ఎందుకు ఎత్తున్నావు అనిపించింది అప్పటికే ఇంకో పక్క మన గుండోడు బ్యాంక్ వచ్చేసి ఉంటాడు బ్యాంక్ మేనేజర్ అంటూ ఉంటాడు నువ్వే ఏదో చేసావు నా డబ్బులన్నీ కా చేసావు మర్యాదకి అది ఇచ్చాయని అడుగుతాడు ఇలా జరిగిందంతా చెప్తాడు అప్పుడే గుర్తొచ్చింది ఇది ఒక బ్లాంక్ చెక్కు బొడ్డోడికి ఇచ్చాడు అని డబ్బులు ఎత్తపోయింది కూడా బొడ్డే కదా ఇంకా మన గుండోడు అమ్మ అని కూర్చుని పోతాడు ఇంకా వీళ్ళు ముగ్గురు వేట మొదలు పెడతాడు పిల్లల కోసం ఎతకాలి కదా పిల్లలు ఎక్కడెక్కడ ఉంటాయో ప్లేస్ అన్ని చూస్తారు స్విమ్మింగ్ పూల్స్ బిగ్ బిగ్ గేమింగ్ సెంటర్స్ అన్నిటికీ దిగుతాడు ఇక్కడ పిల్లలందరూ ఏడ దిగుతా నేను ఇప్పుడు కూడా ఎప్పుడు అక్కడ దిగలేదు వాడు ఏజ్ లో ఉన్నప్పుడు నన్ను ఎతకాలంటే ఆ శ్మశానం పక్కన ప్లే గ్రౌండ్ లేకపోతే ఇంకేం లేదు అక్కడ ఎదిగితే నేను దొరికిపోతాను ఇప్పుడు ఇడు ఆన్లైన్ లో పెద్ద కాల్ బుక్ చేసుకుంటాడు లెమో అంట అదే నాలుగు తలుపులు ఉంటాయి పెద్ద కార్కి అమెరికాలో అది ఇప్పుడు కిటికీలోంచి బయటకు వచ్చేసి కారు డ్రైవర్ దగ్గరికి పోతాడు ముందైతే వీడు బొడ్డోడు జోకేస్తున్నాడు అనుకుంటాడు కానీ మనోడు ఒక కట్టెత్తి మొహన్ కొట్టగానే వెంటనే బయటకు వచ్చేసిన బిహేవియర్ గురించి నన్ను క్షమించండి లోపలికి వెళ్ళిన సార్లు డోర్ ఓపెన్ చేస్తాడు లోపలికి వెళ్ళి దర్జాగా కూర్చుంటే సరిపోదు కదా ఏదో చెప్పాలి బొడ్డోడు కూడా సైజ్ కంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి ఇది మా కంపెనీ మనం మేకన్ అండ్ పంపించిందిలే ఎక్కువ ఆలోచించుకోవాలని చెప్తాడు మనోడు ఆ బండినే కాదు ఆ రోజు మొత్తానికి ఆ డ్రైవర్ ని కూడా బుక్ చేసేసుకున్నాడు అంటే ఇటుతో పాటు తిరగడానికి ఇప్పుడు మాల్స్ కి గేమింగ్ సెంటర్స్ కి మొత్తం సిటీలో ఉన్న పెద్ద పెద్ద ప్లేసెస్ అన్నిటికి తిరిగి ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ డబ్బులన్నీ అగేస్తా ఉంటాడు కత్తిలు కొనుక్కున్నాడుగా ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అన్ని బుక్ చేసుకున్నాడు లేండి దాంతో పాటు ఈ డ్రైవర్ కి ఎక్స్పెన్సివ్ గడియారం కూడా కొనిస్తాడు అలా పోతూ ఉంటే అప్పుడే సైడ్ లో అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంటది అదే బ్యాంక్ లో చూసాం కదా ఇందాక సోపర్ ఉంది అలా పోతూ ఉంటే ఈ బొడ్డోడు బయటకు వచ్చి మన అక్క వద్దులేండి ఈ సారికి అక్కాయి కాదు కానీ అమ్మాయి పేరు పెట్టి పిలిచేద్దాం షై అంట ఈ షై ఈ అమ్మాయి అందంగా జాగింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే బొడ్డోడు కాలు తొంటకోవడలాగా బయటకు వచ్చి ఏ పిల్ల ఏ బ్యాంక్ వస్తాను అడిగి ఉండు రెండు వందల దాళ్లు కాదు రెండు లక్షల పండగ చేసుకో ఉంటాడు అప్పుడు మన శై అలా వెళ్లి ఆటోలో అదే ఆ వ్యాన్ లో ఉన్న ఆయనకి ఏవో రిపోర్ట్లు ఇచ్చింది అప్పుడే మనకు తెలిసిద్ది మన షై మామూలు అమ్మాయి కాదు కత్తి లాగా అదే ఎఫ్బిఐ ఏజెంట్ బ్యాంకు లో ఆ గుండుగా ఏవేవో చేస్తున్నారని చెప్పి కనిపెట్టడానికి బ్యాంక్ లో జాయిన్ అయ్యింది నెక్స్ట్ రోజు మన బొడ్డోడోళ్ళు నాన్న ఎక్కడకో పోతూ ఉంటే సడన్ గా దాదంతా ఆగిపోయి ఉంటుంది అసలు ఏమైంది ఇక్కడ బండి ఆపేసి చూస్తూ అలా ముందుకు పోతూ 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 ఉంటే మనోడు కోట కొనుక్కున్నాడుగా ఆ కోట మీద నుంచో ఉంటాడు మన పోయి మొత్తం అన్ని వస్తువులు ఆర్డర్ చేశాడు కదా అవన్నీ వస్తూ ఉంటాయి ముందు ఆ బొడ్డోని చూడగానే ఐదు నిమిషాలు షాక్ అయిపోయి నుంచుంటాడు పెద్ద తప్పు లేదు బొడ్ కిందగానే వాళ్ళ నాన్న నేను ఇచ్చిన చెల్లరతో ఇంత సంపాదించే ఉంటావు నువ్వు అని అడుగుతాడు దానికి నువ్వు ఇచ్చిన చెల్లరతో నా క్యాప్ కొనుక్కున్నాను అది కూడా ఫుల్ గా కాలేదు నేను మేకన్ టాష్ అనే ఒక కంపెనీ ఓనర్ కోసం పని చేస్తున్నాను అని చెప్తూ అలా వెనక్కి తిరిగి సైడ్ అని ఒక్కసారి అంటాడు అంతే మొత్తం దారిలో ఉన్న వాళ్ళంతా ఫుల్ గా సైడ్ ఇచ్చేస్తారు డబ్బులు ఉంటే ఏదైనా అవుతాయి లేండి సైడ్ ఎందుకు ఇచ్చారంటే ఇంతకీ వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళి పడుకోమని చెప్పి చెప్తాడు ఇంకా ఆ రోజుకి ఇల్లు మొత్తం కంప్లీట్ గా అనుకున్నట్టు రెడీ అయిపోద్ది ఇల్లంతా వేస్ట్ యాక్స్ వీడియో గేమ్స్ పర్సనల్ ఆఫీసులు వాటర్ పార్క్ లు స్విమ్మింగ్ పూల్ ఫుల్ గా నిండిపోయి ఉంటుంది ఏదో ఇది డబ్బులు వస్తే ఇలాగే చేస్తాలేండి బాగా పెద్దయి వాళ్ళకి అన్ని డబ్బులు ఇచ్చి చూడండి బ్యాంకు లో కొంచెం ఇన్వెస్టింగ్ కొంచెం దాచుకోవడం కొంచెం ఇలాగే అయిపోద్ది మన శైకి విషయాలు అనేది తెలుస్తూ ఉంటాయి ఎవడో ఒక బొడ్డోడు ఊళ్ళోకి వచ్చి తెగ డబ్బులు ఖర్చు పెడుతున్నాడని అయితే ఎఫ్బీఐ ఆఫీసర్ కదా చెక్ చేద్దాం అని అలా వెళ్ళిద్ది వెళ్ళి బొడ్డోని కలిసి మేక్ అండ్ గురించి అడిగిద్ది దానికి ఇప్పుడు వాడు నీకెందుకు వాడు ఎవరిని పెడతాడు కలవడు కావాలంటే నేను మాట్లాడతాలే నీ గురించి రేపు మన ఇద్దాం ఈవినింగ్ డేట్ కు పోదాం అక్కడ మాట్లాడుకుందాంలే అంటాడు దానికి మన శై వెంటనే ఓకే చెప్పేసి ఓకే కంట్రోల్ నెక్స్ట్ రోజు మన బొడ్డోని వాళ్ళ నాన్న రేపటి నుంచి నువ్వు బయటకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు స్కూల్ కి వెళ్ళాలి స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఈవినింగ్ ఇంటికి వచ్చేసి హోంవర్క్ చేసుకోవాలి అని చెప్తాడు దానికి ఇడు నేను ఇంకా మా కంపెనీ వాళ్ళకి మీ గురించి చెప్పి మీ బిజినెస్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయమని చెప్దాం అనుకుంటున్నాను అంటాడు అంతే వెంటనే వాళ్ళ నాన్న రేపు నుంచి నువ్వు ఇంటికి రావాల్సిన పని లేదు ఆ బిల్డింగ్ లో ఉండు మేము అప్పుడప్పుడు వచ్చి మీకు కనిపిస్తుంటానులే అంటాడు నెక్స్ట్ రోజు మన షైన్ తీసుకొని డేటుకు పోతాడు అమ్మాయి కోసం కుచ్చి లాగుతాడు సరిగ్గా చూడండి ఆ కుర్చి కూడా లేడు అమ్మాయిని తీసుకెళ్లి డేట్ లో మంచిగా మాట్లాడి అమ్మాయిని ఇంప్రెస్ చేసి ఆ తర్వాత మెక్డానల్డ్స్ తీసుకెళ్లి తర్వాత ఫుల్ గా ఎంజాయ్ చేస్తారంట అత్తం మరిగిపోతుంది బాగా వేడి చేసింది చూస్తుంటే ఆ గుడ్గా యాడ్స్ వచ్చాడు ముగ్గురు నేసుకుని దిగుతుంటాడు మళ్ళీ ఏదో పెద్ద ఖైదీ నుంచి తప్పించుకోవచ్చాడు ఆ బొడ్ పట్టుకోలేకపోతున్నాడు అలా తిరుగుతూ ఉంటే అప్పుడే కనిపిస్తాడు కూడా కానీ ఇది ఈ లోపే వాళ్ళని చూసి వాళ్ళకంటే ముందే వెళ్ళిపోతాడు ఆ గుండెగా నెత్తపోయి మళ్ళీ జైల్లో పడేయాలి ఏమి లాభం లేదు ఇది వల్ల అయితే కొన్ని రోజుల్లో ఈ బర్త్డే కాబోతుంది నేను బర్త్డే పార్టీ పెద్దగా అరేంజ్ చేస్తున్నాను వచ్చే నువ్వు మంచిగా ఎంజాయ్ చేద్దాం అంటాడు మన శై ఆడ కష్టం అని చెప్తుంది అప్పుడే మేక అండ్ జీజ్ కూడా వస్తాడు నిన్ను పరిచయం చేస్తాను సిగ్గుబడకుండా వచ్చే అంటాడు వెంటనే ఓకే చెప్పేసి అడే ఇక్కడ బర్త్డే ఆర్గనైజ్ చేయడానికి ఒక ఆవిడ వచ్చి ఒక కోటి రూపాయలు ఇస్తే నేను గ్రాండ్ గా చేస్తాను అని చెప్పి దానికి ఇటు కోటి రెండు కోట్లు ఎత్తపో అంటాడు ఇటు అడ్వాన్స్డ్ గా సగం డబ్బులు తీసుకుని అందులో కొంచెం పార్టీ ఖర్చు పెట్టి మిగతా బ్యాగ్ లో వేసుకుంటది అసలు వీడి దగ్గర డబ్బులు ఇంకా ఉన్నాయంటే నమ్మలేకపోతున్నా ఎవడో ఒకటి వచ్చి ఈ పాడికి లాక్కుని పోయే వాళ్ళు మామూలుగా అయితే అయితే నెక్స్ట్ రోజు మనోడు ఒంటరిగా బిల్డింగ్ లో ఉంటాడు వీడితో ఆడుకోవడానికి ఇవ్వదు లేదు అలా గౌండ్ లోకి వెళ్ళి చూస్తే గౌండ్ లో పిల్లలంతా ఆడుకుంటూ ఉంటారు అప్పుడే మనోడు ఉమ్మని కోతిలా మూతి పెడతాడు చూడండి లేకపోతే గౌండ్ లోకి వెళ్లి కుందులు ఆడుకోకుండా అమ్మాయిలు బిల్డింగ్లు కావాలంటే వీడికి ఇంకో పక్క ఈ గుండెగా వాళ్ళిద్దరిని అదే పాక్కు వేసుకొని దిగుతా ఉంటాడు సడన్ గా బొడ్డోడు నీళ్ళు చూసేస్తాడు వెంట నీళ్ళు కావేసుకునే పెద్ద చేజు మళ్ళీ ఇంటర్నేషనల్ చేజ్ జరుగుతూ ఉంటది కానీ ఇడు ఆ సైకిల్ వేసుకొని సైకిల్ దొక్కుతూ దాని నుంచి తప్పించేసుకుని వెళ్ళిపోతాడు కానీ వీళ్ళందరూ అంత పెద్ద బండి వేసుకొని కూడా వాడిని పట్టుకోలేకపోతాది ఆ వదిలేసి పరిగెత్తుకుంటే వెళ్ళినా పట్టుకునేవాళ్ళే ఇంత పనికి మన జైల్లో తప్పించుకొని వచ్చేసాంటే ఏం జైలు అయి ఉంటదో ఎంత అద్భుతంగా సెక్యూరిటీ ఉందో అప్పుడే బ్యాంక్ మేనేజర్ చెప్తాడు ఈ బొడ్డోని పట్టుకోవడం కంటే ఇంకో మిలియన్ డాలర్ కొట్టేడం ఈజీ అంటాడు అయితే వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మన బొడ్డోడు ఉన్నాడు కదా బొచ్చుగాడు ఆ బొచ్చును పట్టుకుంటాడు పట్టుకొని మీ ఫ్రెండ్ గురించి మర్యాదగా చెప్పా వాడు ఎక్కడ ఉంటాడు అని వాడిని బిల్డింగ్ పైకి తీసుకెళ్లి ఇక్కడి నుంచి పడేస్తా నిజం చెప్పపోతే అని అంటారు ఐదు రూపాయలు ఇచ్చి చాక్లెట్ కొనిస్తే వాడే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ అమ్మ నాన్నని చూపించాడు ఈ మాత్రం దానికి బిల్డింగ్ పైన తీసుకొని వెళ్ళిపోయాడు కింద నీ అట్లా ఉన్నాయి కాబట్టి ఇంకా ఇలా అప్పుడే అడే బర్త్డే వచ్చేసిద్ది వీడి అన్నదమ్ములతో మాట్లాడుతూ ఉంటాడు గర్ల్ ఫ్రెండ్ గురించి కూడా చెప్తాడు ఇలా అప్పుడే అలా చెప్తాడు ఇదిగే నీ ఉన్నాయి కాబట్టి వచ్చింది లేకపోతే నీ దగ్గర ఎందుకు వచ్చిందే అని చెప్తే పాప మనోడు బాధపడిపోతాడు డబ్బు కోసం నాతో తిరుగుతుందా అని లేకపోతే ఇది సర్లే అలా బాధపడితే వెళ్ళిపోతాడు ఇంకో పక్క మనం మన షైన్ చూస్తాం మేకని చీజ్ అలాంటి వాళ్ళు లేదు అసలు ఈ డబ్బులు అన్ని ఆడి నుంచి వస్తాయి మనం పట్టుకోవాల్సిందే అని చెప్పి ఆఫీసర్ లాగా వస్తుంది అప్పుడే మేనేజర్ ఈ వచ్చి మొత్తం బిల్ ఇచ్చింది ఇంకో రెండు కోట్లు ఎక్స్ట్రా అయ్యాయని చెప్పింది మనోడు షాక్ అయిపోతాడు నాలుగు బండ్లు అంత సద్దం పెట్టి ఇది కోట్లు ఎత్తపోతుంది అని వీడు వెంటనే వెళ్ళి చెక్ చేస్తే బ్యాంక్ లోపల కేవలం ఇప్పుడు మూడు వందల డాలర్లు మాత్రమే మిగిలాయంట వీడు కేవలం సిక్స్ డేస్ లోనే యాభై కోట్ల పైగా ఖర్చు పెట్టేశాడు ఓ వీడు బుడ్డ వచ్చినాడు మన రజనీకాంత్ గారు ముప్పై రోజుల పాటు కష్టపడ్డాడు ఆ ముప్పై కోట్లు ఖర్చు పెట్టడానికి అదే ఇచ్చుంటే మూడు రోజుల్లో ఊదేసి ఉండేవాడు వీడి అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటే అప్పుడే వాళ్ళ నాన్న వస్తాడు కుర్చీలో ఉంది ఆ మేకని అదే ఆ బుడ్డోడు వాళ్ళ వానమేమో అనుకొని నా కొడుకు చాలా మంచాడు ఈ డబ్బులు అన్ని అవన్నీ ఇచ్చి వాడు నేను చేద్దాం అనుకోవట్లేదు కదా అది చెప్పి సెంటిమెంటల్ గా మాట్లాడతాడు ఇడేమో ఆడ కూర్చొని కదిగిపోతాడు నాన్న లగెత్తుకుంటే వెళ్తాడు లోపల నాన్న నిలిపోయి ఉంటాడు ఇప్పుడు పోయి వాళ్ళ మేనేజర్ దగ్గర పోయి నా దగ్గర లేదు ఏమి ఇస్తావు ఇచ్చుకో అందరికని చెప్పి చెప్పగానే లగే ఎత్తుకుంటే వెళ్ళి పార్టీ అయిపోయింది పార్టీ అయిపోయింది అని గోల్ చేస్తాది అలా మనోడు బాధగా కూర్చో ఉంటే అప్పుడే గుండుగాడు లాస్ట్ కి ఇప్పుడు వస్తాడు హచ్చిన డబ్బులు మొత్తం అయిపోయి వచ్చాడు ఆ బొడ్డను పట్టుకొని డబ్బులు అడితే ఇంకేం డబ్బులు బాబు మొత్తం ఖర్చు పెట్టేశానంటే అస్సలు నమ్మడి అన్ని డబ్బులు నాకు నెలలు ఇచ్చిన నేను ఖర్చు పెట్టలేదు రా సిక్స్ డేస్ లో ఎలా ఖర్చు పెట్టేసావు నువ్వు అని ఏదో మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే సడన్ గా తప్పించుకొని ఆ బిల్డింగ్ అంతా దిగుతూ ఆ బిల్డింగ్ లో వస్తువులన్నీ నచ్చినట్టు ఉంటాయి కదా దాంతో నిసిగిస్తూ తప్పించుకుంటూ ఉంటాడు కానీ లాస్ట్ కు పట్టుబడిపోతాడు అప్పుడే సడన్ గా ఎఫ్బిఐ పామా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి మన షై వచ్చేసిద్ది పాతిమా అనుకుంటా అలా పోలీసులు వచ్చి ఇవాళ అలా అంటారు తల్లండి తెలుగు సినిమా క్లైమాక్స్ తప్ప దీంట్లో ఎంత మించి ఎక్స్పెక్ట్ చేయకూడదు అయితే ఎంతకమైన షార్ట్ ఫిల్మ్ తాడు చూసేసాగా ఇంకా చూడకపోతే కష్టం అండి మంచి తెల్లలా ఉంటది ఒకసారి చూసేసి ఎలా ఉందో చెప్పండి అయితే ఎంత ఇక్కడ ఏమైందంటే పోలీసులు వచ్చి పట్టేసుకున్నాక అప్పుడే గుండెకాడు చీజ్ ఈ బొడ్డ వాళ్ళ నేనే అంటాడు దానికి పోలీసులు ఏ ఊళ్ళో ఏ జైలు పోయినా అక్కడ నీ ఫేసే ఉంటది నేను పట్టుకోమని పద అని చెప్పి లాక్కొని వెళ్ళిపోతాడు పిస్తాడు వచ్చింది మనోడు అడుతాడు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కాదా అని ఇంకో పదిహేను సంవత్సరాలు తర్వాత కనిపించు అని చెప్పి వెళ్ళిపోద్ది ముక్కు పగల కొడతావు మళ్ళీ ఇ అమ్మాయితో కనిపిస్తే అలా వాళ్ళ నాన్న వచ్చి తీసుకు వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో బర్త్డే కేక్ మళ్ళీ గోయిస్తాడు పెళ్ళాడు కాబట్టి ఏం చేయాలన్నమాట ఈ లైఫే బాగుంది తెల్లండి వీడియో నచ్చుంటే కామెంట్స్ చెప్పండి మంచి ఎక్సైటింగ్ మూవీస్ ఏమైనా ఉంటే మెన్షన్ చేసి చెప్పండి చేసేద్దాం ఈ వీడియో బాగా నచ్చిస్తాయి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట కొట్ట మర్చిపోకండి లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ థ్యాంక్ యూ